నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కోవిడ్ ఇచ్చిన విడాకులు. వెనకటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 భూ గరిష్ట పరిమితి చట్టం వస్తుందని తెలిసి చట్టం అమల్లోకి రాకముందే వందల ఎకరాలున్న పెద్దవారు ఎలాగో ఒకలాగా భూములను కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఒక కుటుంబానికి 100 ఎకరాలుంటే 30 ఎకరాలు మినహాయిస్తే 70 ఎకరాలు ప్రభుత్వ పరం అయిపోయేది. అదే భార్యాభర్తలు విడాకులు కనుక తీసుకుని ఉంటే ఒక్కొక్కరికి 30 ఎకరాలు చొప్పున 60 ఎకరాలు మిగిలి 40 ఎకరాలు మాత్రమే పోయేది. విడాకుల లాయర్లకు అప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట. ఇక్కడే సంపన్న భర్తలు తప్పులో కాలేశారు. వారి ధ్యాసంతా మిగిలే 30 ఎకరాల మీదే ఉంది, కానీ రాబోయే ఉపద్రవాన్ని వారు ఊహించలేకపోయారు. చాదస్తపు పాతకాలపు గ్రామీణ భర్తలను భరిస్తూ వచ్చిన ఎందరో భార్యలకు విడాకుల కాగితం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. చేతిలో విడాకుల కాగితం, 30 ఎకరాల మిగులు భూమి అంతే. అప్పుడు ఇల్లు వదిలిన వారు ఇక మళ్ళీ రానే లేదట. పైగా ఒకనొక ప్రాంతంలోనే ఈ ఉత్తుత్తి విడాకులు నిజం విడాకులయ్యాయని గణాంకాలతో చెబుతుంటారు. అది ఏ ప్రాంతమో ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. అసుర సంధ్య వేళ అలా అనకు, పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని ఒక హెచ్చరిక ఉంది. ఈ మాటను ఈ మధ్య అంటే సుందరానికి సినిమాలో దర్శకుడు వివేక్ ఆత్రేయ వాడినట్లున్నారు. అలా ల్యాండ్ సీలింగ్ అప్పుడు విడాకులు అనుకున్నారు, తదాస్తు దేవతలు దీవించారు, విడాకులు చేతికొచ్చాయి. అర్ధశతాబ్దం కిందట విడాకులతో ఊపిరి పీల్చుకున్న భార్యలకు భూపరిమితి చట్టం ఒక ఆసరా, అవకాశం, అయాచిత వరం, బంధ విముక్తి. అయితే పేరుకు విడాకులు తీసుకుని విడిపోకుండా ఒకే చూరు కింద అలాగే ఉండి అదనపు భూమిని అనుభవిస్తూ ఆదర్శ దాంపత్యానికి ఆధునిక ప్రతీకలుగా మిగిలిపోయిన ఎందరికో సరైన గుర్తింపు, మన్నన దక్కలేదని లోకం ఇప్పటికీ కోడైకొస్తోంది. అది వేరే విషయం. మళ్ళీ 50 ఏళ్ల తరువాత కోవిడ్ వల్ల విచిత్రమైన విడాకులు పెరిగాయి. భారతదేశంలో కోవిడ్ మొదటి 2వ వేవ్ ముగిసిన తరువాత విడాకుల గణాంకాలను పరిశీలిస్తే సగటు కంటే 50 నుండి 60% పెరుగుదల ఉంది. ప్రత్యేకించి మహానగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల వారే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో దంపతులు కూడా చిన్న చిన్న గొడవలను కోవిడ్ నైరాశ్యంలో పెద్దది చేసుకుని విడిపోతున్నారు, లేదా విడిపోయే లీగల్ ప్రక్రియను ప్రారంభించారు. బట్టతలకు మోకాలికి ముడివేసినట్లు కోవిడ్కు విడాకులకు సంబంధం ఏమిటని జనం గుండెలు బాదుకుంటున్నారు. సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకుందాం. బెంగళూరులో ఎగువ మధ్యతరగతి దంపతులు, పెళ్ళై 17 ఏళ్ళయింది, పిల్లలున్నారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయన చిత్రకారుడు. ఉత్తర భారతం నుండి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేనే లేవు. కోవిడ్ మొదటి వేవ్లో ఢిల్లీలో ఉన్న ఆమె తల్లి ఒంటరిగా ఉండడంతో, పని మనుషులు కూడా ఎవరూ రాకపోవడంతో తల్లికి తోడు కోసం కొన్ని రోజులకని ఆమె వెళ్ళింది. అంతే, ఇక రాలేదు, ఇప్పుడు రావాలని అనిపించడమూ లేదు. తన చేతి కుంచె చిత్రకళకు, ఆమె చేతి కీబోర్డుకు పొత్తు కుదరడం లేదని ఆయనకు కూడా అనిపించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఎవరి దారుల్లో వారు ఒంటరి ప్రయాణం ప్రారంభించారు. బాంబేలో ఆమె బ్యాంక్ మేనేజర్, ఆయన కూడా మరొక బ్యాంక్ మేనేజర్. మహారాష్ట్రలో 3-4 ఊళ్ళు తిరిగి తిరిగి బాంబేలో కుదుటపడేలోపు 20 ఏళ్ల వైవాహిక జీవితం గడిచింది. ఆయనకు మరో చోటుకు బదిలీ అయ్యింది. ఆమె పిల్లలతో బాంబేలోనే ఉంటోంది. 2 వారాలకొకసారి కలుసుకునేవారు. కోవిడ్లో రాకపోకలు తగ్గాయి. చిన్న చిన్న కార్యభారాలు పెద్ద పెద్దవై ఎవరి బాధ్యత, పాత్ర ఎంత అంటూ సంసారం అరేబియా సుడిగుండంలో పడింది. అంతే, 2వ వేవ్లో ఆయన ఇంటి మొహం చూడలేదు, రమ్మని ఆమె అడగలేదు. వాట్సప్పుల్లో వేడి వేడి వాదోపవాదాలు, చివరికి విడాకుల దగ్గర ఆగిపోయింది. ఢిల్లీలో కొత్తగా పెళ్ళైన జంట, ఇద్దరూ వృత్తి నిపుణులు. కోవిడ్ దెబ్బకు ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇల్లు ఆఫీస్ అయ్యింది. ఎవరి పని వారికి ప్రధానం. 24 గంటలు ఒళ్ళో ల్యాప్టాపులతో ఎవరి లోకం వారిది. ఇంటి పనుల విషయంలో మొదలైన మాటల యుద్ధం విడాకుల దగ్గర ఆగింది. న్యాయ సలహాలు, న్యాయ సేవలు అందించే లీగల్ క్రాఫ్ట్ లాంటి యాపులకు ఒక్కసారిగా 3 ఇంతల విడాకుల వ్యాపారం పెరిగింది. కోవిడ్తో జీతభత్యాల్లో కోతలు, ఉన్న ఉద్యోగాలు పోవడం లాంటి సమస్యలతో ఒత్తిడి, మనస్పర్ధలు, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి.
బాగున్నప్పుడు ఆనందం పంచుకుని, బాగాలేనప్పుడు లాభనష్టాల లెక్కలు మాట్లాడే రోజులు. అతుకుల బొంత బంధాలకు కోవిడ్ సాకుగా దొరికిందా, లేక నిజంగానే కోవిడ్ దాంపత్య బంధాలను తుంచుతోందా? ఎంతో కొంత పనిచేసే వ్యాక్సిన్లు కోవిడ్ను ఎంతో కొంత నియంత్రించవచ్చు. ఎంతో కొంత సర్దుకుపోయే అవసరం లేదనుకున్నప్పుడు ఏ వ్యాక్సిన్లు విడాకులను నియంత్రించలేవు? మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.